व्यासं वसिष्ठनप्तारं सिक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वंदे शुकतातं तपोनिधिं। एप्पुडैते सूतुडु व्यासुडु गुरिंचि चेप्तू तानु ई देवी भागवतानि व्यासुडि वद्द विन्नानि, व्यासुडु दानिनि तन कुमारुडु महायोगी अयिनटुवंटि सुकुडिकि బోధిస్తున్న సందర్భంలో తాను విన్నాను అని చెప్పాడు. ఋషులు అడుగుతారు, సూత ఈ పురాణ సంహితని వ్యాసుని వల్ల విన్నటువంటి సుకుడు ఎట్లాంటి వాడు? అసలు సుకుడు గురించి చెప్పు. అసలు సుకుడు ఒక్కడి గురించి తెలుసుకుంటే అసలు ఈ మొత్తం అంతా కూడా ఆధ్యాత్మికత అన్నది ఏదైతే ఉందో దాని పరమ ప్రయోజనము అర్థమవుతుంది. వ్యాసుడికి భార్యలున్నారా? వ్యాసుడికి ఏ భార్య వల్ల జన్మించాడు ఈ సుకుడు? వ్యాసుడు ఎక్కడా వివాహం చేసుకున్నట్టుగా మనకి చరిత్రలో కనపడడం లేదు. వ్యాసుడికి సంతానం ఉంది, లేకపోలేదు, కానీ వివాహం చేసుకున్నట్టు లేదే. ఇతడు ఎలా జన్మించాడు? ఈ విషయంలో మాకు చాలా సందేహంగా ఉంది. సుకుడేమో అయోనిజుడు అంటారు, అరణి సంజాతుడు అంటారు, నువ్వు వ్యాసుడి యొక్క కుమారుడు అంటున్నావు, ఎట్లా ఎలా కుదురుతుంది? మహాతపస్వి అయిన సుకుడు గర్భయోగి అని మేము విన్నాం. గర్భయోగి అంటే పుట్టుకతోనే యోగి, యోగిగా పుట్టాడు. అందరూ పుట్టి తర్వాత సాధన చేసి యోగ విద్యను అభ్యసించి యోగ సాధన చేసి యోగులవుతే సుకుడు జన్మత యోగి అని విన్నామే, మరి పురాణం విన్నాడంటావేమిటి? ఈ పురాణాలన్నీ యోగులకు కాదు కదా, సామాన్యులకి. యోగులకి నిరంతరం ధ్యానము, అందులో లయమైపోవడం ఇవే ఉంటాయి తప్ప ఈ పురాణాలు వినడం అన్నది ఉండదు. ఈ మొత్తం ఇంత పెద్ద పురాణం, 18,000 శ్లోకాలు ఉన్నటువంటి పురాణాన్ని అతడు విన్నాడు అన్నావు, ఎలా జరిగింది? ఇవి నిజంగానే సందేహం ఎవరికైనా అనిపిస్తుంది. వ్యాసుడికి వివాహం కాలేదు కదా, కొడుకు ఎక్కడ పుట్టాడు? పోనీ సుకుణ్ణ అరణి సంజాతుడు అంటున్నాము, ఈ రెండు సందేహం. అరణి ఆయన భార్య, ఎవరసలు అరణి ఎవరసలు? ఇంత ఇంతకీ అయినట్టయితే ఈయన పుట్టుకతో యోగి అయితే పురాణం ఇంత సావకాశంగా వినడానికి ఆయనకి తీరికెక్కడుంది? ఇవన్నీ మాకు మనసులో వెంటనే నీ మాటలు వినగానే కలిగినటువంటి సందేహాలు. వాటిని తీర్చవలసింది అంటే సూతుడు చెప్తున్నాడు. చెప్పేవాళ్ళు ఎప్పుడూ కూడా సందేహాలు మిగల్చకుండా చెప్పగలిగినటువంటి వాళ్ళే ఉత్తమ ఉపాధ్యాయులు అవుతారు. అసలు విద్యార్థులకి ఏ ఒక్క సందేహం కూడా మిగలకూడదు. అప్పుడు అది చెప్తున్నాడు అన్నమాట ఆయన, ఒకప్పుడు సత్యవతీ పుత్రుడైనటువంటి వ్యాసుడు సరస్వతీ నదీ తీరంలో ఒక ఆశ్రమంలో ఉన్నాడు. ఈయన తరచుగా ఉండేటటువంటి ప్రదేశం అదే సరస్వతీ నదీ తీరం. మనకి ఎక్కడైనా చూడండి, ఋషులందరూ సరస్వతీ తీరంలో ఉన్నట్టే ఉంటారు. ప్రస్తుతం మనకి సరస్వతీ నది లేని పరిస్థితి. పైగా సరస్వతి అనేటటువంటిది జ్ఞానానికి సంకేతం గనక దాని తీరంలో ఉన్నారు అంటే జ్ఞానాన్ని సముపార్జించేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు అని మనం అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఒక రెండు గోరువంకలు ఆయన ఆశ్రమం దగ్గరికి వచ్చాయి. ఆ రెండు అప్పుడే గుడ్డులోంచి బయటకు వస్తూ ఉన్నటువంటి తమ రెక్కలు రాని పిల్లల్ని గూట్లోనే వదిలాయి. వాటి ముక్కులు ఎర్ర, చాలా బాగా వర్ణిస్తాడు, అవి ఎర్రగా ఉన్నాయి, రెక్కలు కొట్టుకుంటున్నాయి. ఆ వర్ణన అంత అద్భుతంగా, అసలు పురాణాలు రచించినటువంటి వాళ్ళు ఒక పక్కన తాత్విక విషయాలు చెప్తూనే భౌతికమైనటువంటి విషయాలలో కూడా ఏ ఒక్కదాన్ని వర్ణనని వదిలిపెట్టరు. పసిగుడ్లు పక్షి పిల్లలు ఎలా ఉంటాయి, అప్పుడే గుడ్డులోంచి బయటకు వస్తే నోళ్ళు ఎర్రగా మాంసపు ముద్దల్లాగా ఉంటాయి. దానికి ఇంకా తోకలు ఈకలు ఏమీ రాలేదు, అలాగే ఉంది అది. అది చాలా అందంగా ఉంటే ఈ పిట్టల జంట తాము తెచ్చినటువంటి చిన్న చిన్న మెతుకుల లాంటి వాటిని ఆ పిల్లల నోరు తెరిచి నెమ్మది నెమ్మదిగా అవి అందులో నోళ్లల్లో పెడుతూ ఉంటే ఆహారం పెట్టి ఊరుకోవటం లేదుట. దాంతోపాటుగా
రెక్కలతో ఒంటిని ఇలా కప్పుతూ దగ్గరికి తీసుకుని, అంటే మనకు మానవుల దృష్టితో గనక చెప్పాలంటే దగ్గరికి తీసుకుని తరుచుకుని ముద్దు పెట్టుకుని ఇలా చేసి పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు అమ్మ ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. నోట్లో పెట్టే సూరుకోదు, దగ్గరికి తీసుకుంటుంది, కూర్చోబెడుతుంది, మూతి తుడుస్తుంది, ముక్కు తుడుస్తుంది. అదేవిధంగా అన్ని రకాలుగాను తమ రెక్కలతో చేస్తూ ఉంటే, ఆ ముద్దు పెట్టుకుంటూ ఉంటే, ఆ పక్షులు బిడ్డ మీద చూపించేటటువంటి ప్రేమను చూస్తే వ్యాసుడికి అనిపించిందిట, బిడ్డలు ఉండి వాళ్ళ మీద ఇలా ప్రేమ చూపించటం కూడా ఒక అదృష్టమే కదా, పిల్లలు ఉంటే ఎంత బాగుంటుంది. పక్షులు జంతువులు కూడా పిల్లల మీద ప్రేమ చూపిస్తూ ఉంటున్నాయి. మరి ఏమి ఆశించి ఈ రకమైనటువంటి ప్రేమ చూపించడం జరుగుతుంది? మనుషుల్లో అయితే వృద్ధాప్యం వచ్చాక పిల్లలు మమ్మల్ని చూస్తారు అనే చిన్న స్వార్థం ఉంటుంది. పక్షుల్లో ఉండదే, రెక్కలు రాగానే పక్షులు ఎగిరిపోతాయి. పక్షి పిల్లలు తల్లిదండ్రుల్ని చూడడం ఉండదు, సంబంధాలు ఉండవు, బాంధవ్యాలు ఉండవు. మరి ఇలాంటి బాంధవ్యాలతో పెనవేసుకుపోయి ఏదో ఒకటి ఆశించి మరీ పిల్లల మీద ప్రేమ చూపించేటటువంటి మానవులకి ఇంకెంత ఆనందం ఉంటుంది, పక్షులకి ఇంత ఆనందం ఉంటే బాగానే ఉంది. ఈ పక్షులు తమ పుత్రుడికి కూడా పెళ్లి జరిపించి కోడలి అందాన్ని చూసి సంతోషపడతాయా? అలాంటి అవకాశం ఉందా పక్షులకి? లేదే. లేదా ఈ పిల్ల పక్షి ధర్మ బుద్ధితో పుణ్యం పొందాలి అని వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాయా? ఇలాంటివి ఏమీ జంతువుల్లో కనపడవు కదా. డబ్బు గడించి తల్లిదండ్రుల్ని తృప్తిపరుస్తాయా? ఇవి చనిపోయాక ఉత్తర క్రియలు చేస్తాయా? గయకెళ్ళి శ్రాద్ధం పెడతాయా? పితృదేవతలను ఉద్దేశించి వృషోత్సర్జనం లాంటివి చేస్తాయా? అంటే పితృదేవతలకు ఉత్తమ గతులు కలగాలంటే వృషోత్సర్జనం అని ఒక కార్యక్రమం చేస్తారండి. అంటే అచ్చోసి ఆంబోతుని వదిలిపెట్టేటటువంటి పద్ధతి. ఇప్పుడు అసలు అటువంటి గో సంపదే మనకి తగ్గిపోయింది. అలాంటి కార్యక్రమాలు మనకి ఎక్కడ చాలా అరుదుగా ఉంటున్నాయి. ఎందుకని ఈ పెద్ద తల్లిదండ్రులుగా ఉన్నటువంటి ఈ పక్షులు బిడ్డ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాయి అని ఆశ్చర్యపోతూ, అసలు అంతా కాదు, ఎందుకు పిల్లల మీద ప్రేమ చూపిస్తారంటే వాళ్ళని కౌగిలించుకున్నప్పుడు కలిగేటటువంటి ఆనందంట, పుత్ర గాత్ర పరిష్వంగము అంటారు. దీన్ని మించినటువంటి ఆనందం లోకంలో లేదు అనే సంగతి శకుంతలోపాఖ్యానంలో శకుంతల దుష్యంతుడితో చెప్తూ ఉంటుంది. ఇది బాగానే ఉంది. ఇది అప్పటికప్పుడు కలిగేదైతే తర్వాత కలిగేది ఏమిటంటే పరలోకంలో ఉత్తమ గతులు పొందడం కోసం అని చెప్పి పుత్రులని కనాలి అని అంటూ ఉంటారు. పుత్రులు కలిగినటువంటి వాళ్ళు మాత్రమే స్వర్గానికి కానీ మోక్షానికి కానీ వెళ్ళడానికి, మోక్షం చెప్పడం కాదనుకోండి, స్వర్గానికి వెళ్ళాలంటే మాత్రం పుత్రుడు ఉండాలని ఒక మాట చెప్తారు. పుత్రులు అంటే మగపిల్లలు అని మాత్రమే అర్థం కాదండి, ఆడపిల్లలు ఉంటే కూడా వాళ్ళ తాలూకు సంతతి ఎవరైతే ఉన్నారో దౌహిత్రుడన్న పేరిట అతడైనా సరే పితృకార్యాలు చేసినట్టయితే వీళ్ళు పితృలోకాలకి అంటే పైన స్వర్గాది లోకాలకు వెళ్ళడానికి వీలవుతుందని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఇవన్నీ బాగానే ఉంది. పుత్రవంతుడైతేనే సమస్తమైనటువంటి పాప బంధాల నుండి తప్పించుకోవడానికి వీలవుతుంది అని కూడా చెప్తున్నాయి కదా. ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాడు. ఎంత ఇక్కడ కొన్ని లౌకిక విషయాలు కూడా వ్యాసుడు మాట్లాడడం అనేది ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్క దేవీ భాగవతంలోనే మనకి వ్యాసుడు మానవుడిలాగా ఆలోచన చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయండి, చాలా సందర్భాలు ఉంటాయి ముందు మనకి. ఇవన్నీ కూడా ఒక మానవుడు ఆలోచించినట్టు ఆలోచిస్తాడు. మిగిలిన ఏ పురాణంలోనూ కూడా వ్యాసుడు మానవ మాతృలాగా ప్రవర్తించటం కానీ ఆలోచించటం కానీ భావ ప్రకటన చేయడం కానీ అనుభూతులు పొందడం కానీ కనపడదు. ఒక దీంట్లోనే మనకు కనపడుతుంది. ఇంకా కాసేపట్లో మృత్యు ఉంది అని మృత్యువు కోసం ఎదురు చూస్తున్నటువంటి వాడు కూడా తమ పిల్లల గురించి బాధపడుతూ ఉంటాడు. నేను లేకపోతే నా పిల్లలు ఎలా అనేటటువంటి ఆలోచనలతో ఉంటాడు. వాళ్ళు లేకపోతే వీళ్ళు బాగానే ఉంటారు, కానీ పాపం తల్లిదండ్రులకు ఉండే బాధ తినే లేకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు అని. ఇలా పుత్రుడు లేనటువంటి వాడి దుఃఖం రకరకాలుగా ఉంటుంది. మరి అటువంటి పుత్రులు లేక వ్యాకుల పడుతున్నటువంటి వారికి గతి ఏమిటి అన్న ఆలోచన చేస్తూ ఆ వ్యాస మహర్షి
అలా ఉన్నట్ట ఇలా అనేక రకాలు ఒకటి కాదు ఎన్ని రకాల భావనలు ఈనాటి ఒక సామాన్య మానవుడు కొడుకులు లేకపోతే ఎన్ని రకాల ఆలోచనలు చేస్తాడో అన్ని రకాల ఆలోచనలు చేశాడు ఇంకా ఒకటని చెప్పడానికి వీల్లేదు కొన్ని మాత్రమే ఆయన భావనల్లో మనం ఇక్కడ చెప్పుకున్నది అలా చాలా నిట్టూరుస్తూ ఉన్నట్ట మనసేమో అది ఉత్సాహం లేకుండా నీరసంగా తయారైందిట ఇట్లా ఆలోచించి ఆలోచించి మేరు పర్వతం మీద గట్టిగా తపస్సు చేయాలి అని గట్టిగా నిశ్చయం చేసుకున్నాడు కొడుకు కావాలి అని తపస్సు చేస్తున్నట్టు ఈయన ఈ మహానుభావుడు ఇన్ని చేసినటువంటి వాడు అయితే ఆయన ఆలోచన ఏమిటంటే నేను ఏ దేవతను ఉపాసించాలి సంతానం కావాలంటే ఎవరు సంతానాన్ని ఇస్తారు ఇవాళ వాళ్ళు అదే కదండి మనం చూస్తున్నాం మాకు పిల్లలు కావాలంటే ఏ మంత్రం పిల్లలు కావాలంటే ఏ దేవుడు పూజ చేయాలి ఏ వ్రతం చేయాలి ఇదే కదా ఎవరిని అడిగినా ఉద్యోగం కావాలంటే ఏమిటి చదువు కావాలంటే ఏమిటి ఇల్లు కట్టుకో ఇలాంటి ఆలోచన అటువంటి ఆలోచన ఆ వ్యాసుడు చేసి పైగా ఆయన ఏమనుకున్నాడంటే ఇప్పటి వాళ్ళల్లాగా కాదనుకోండి ఊహకి మనకు అర్థం కావడానికి చెప్పింది ఏ దేవతని ఉపాసిస్తే నాకు సంతానం కలుగుతుంది వరములు ఇవ్వడంలో అడిగి అడగంగానే వెంటనే వరాలు ఇవ్వగలిగినటువంటి దైవం ఎవరు అది తర్వాతి భాగంలో చూద్దాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రింబకే దేవి నారాయణి నమోస్తుతే స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సతాక్షి టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.